అభిరుచిలో ఒక స్పెషల్ గెస్ట్ అనుకున్నాం కదా ఆవిడ ఎవరో కాదండి తన నటన ద్వారా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ప్రీతి నిగమ్ గారు మరి ప్రీతి గారిని ఇన్వైట్ చేసుదామా హై ప్రీతి గారు వెల్కమ్ హాయ్ హాయ్ థాంక్యూ సో మచ్ వెల్కమ్ అండి ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు థాంక్యూ మీకు కూడా తర్వాత ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు థాంక్యూ సో మచ్ ఓకే అదలా పెట్టేసండి ఇవాళ విజయదశమి మంచి మంచి వంటలు చేయాలి చక్కని కబుర్లు చెప్పాలి మాతో ఇంట్లో పూజ చేసుకున్నారా ఓ yes అయిపోయిందా మార్నింగ్ అయిపోతది పూజ మార్నింగ్ అయిపోయింది రూటీన్ అది రూటీన్ ఆ రూటీన్ కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ విజయదశమి కాబట్టి ఇంకా స్పెషల్ గా ఉంటుంది ఇంకా అమ్మవారి కోసం మనం ఇంకొక వంట చేయాలి సో మరి మీరు వచ్చేసారు మనం వంటలు స్టార్ట్ చేయాలి అంటే మన రాజు గారిని కూడా పిలిచేద్దాం ఓకే అదే కాన్ఫిడెన్స్ తో వచ్చాను అవునా ఇంట్లో ఎలాగో వంట చేస్తుంటాం ఇక్కడ రాజు గారు ఉంటారు మనం నేర్చుకోవచ్చు అలాగే నేను చేయొచ్చు కూడా చేయొచ్చు ఆయన చిన్న చిన్న టిప్స్ ఇస్తుంటే ఏమవుతుందంటే క్విక్ క్విక్ ఈజీగా అయిపోతుంది సో మరి రాజు గారిని ఇన్వైట్ చేసేద్దాం హలో రాజు గారు వెల్కమ్ అండి ప్రీతి గారు ఫస్ట్ వంట చేస్తారు సో మరి చెప్పండి ప్రీతి గారు ఈ రోజు మీరు మా కోసం మొదటి వంట ఏం చేసి చూపించబోతున్నారు అంటే ఈ సీజన్ లోనే మనకు ఉసిరికాయ దొరుకుతుంది అండ్ ఉసిరికాయ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యా సో ఉసిరికాయ వేసి ఏదైనా చేయాలి అంటే డైరెక్ట్ ఉసిరికాయ తింటే చాలా మందికి పులుపులగా వగలవగలగా అలా అనిపిస్తుంది కాబట్టి ఇష్టపడకపోవచ్చు అదే మనం ఏదైనా డిష్ లో యాడ్ చేసి చేస్తే అది ఫ్లేవర్ వచ్చేస్తుంది ప్లస్ హెల్త్ కి మంచిది అండ్ న్యూ డిష్ సో రైస్ ఐటమ్ చేస్తాను ఓకే కార్న్ రైస్ విత్ ఉసిరికాయ ఓ కార్న్ కార్న్ ఉసిరి రైస్ కార్న్ ఉసిరి రైస్ ఉసిరి రైస్ yes వెరీ నైస్ కాంబినేషన్ చాలా బాగుంది కార్న్ ఏమో స్వీట్ స్వీట్ గా ఉసిరికాయమో కొంచెం పుల్లగా సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్లీజ్ వెయిటింగ్ ఓకే మరి వంటలు పిండి వంటల్లో కార్న్ ఉసిరి రైస్ ఉసిరి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కార్న్ ఉసిరి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ అర కప్పు ఉసిరికాయ తురుము పావు కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు జీలకర్ర ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా ప్రీతి గారు స్టార్ట్ చేద్దామా డెఫినెట్ గా ఓకే మనం మామూలుగా పోపు మనం ఆడవాళ్ళకి ఇంత అంత అని చెప్పక్కర్లేదండి ఓకే మా ఆడవాళ్ళు అందరు ఎక్స్పర్ట్ యాక్చువల్లీ సో కొంచెం జీలకర్ర వేసుకున్నారు కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఓకే అండ్ పచ్చిమిర్చితోనే మనకు కారం వస్తుంది కాబట్టి కరివేపాకు ఇస్ ఆల్సో అండ్ గుడ్ ఫర్ హార్ట్ సో మరి అంటే జీలకర్ర మరి పచ్చిగా ఉండకుండా కొంచెం వేగిన తర్వాత మనం ఉసిరి స్పెషల్ గా ఇవాళ ప్రత్యేకంగా ఉసిరి వాడుతున్నాం కాబట్టి ఉసిరికాయ తురిమేసుకున్నారా ఇలా తురిమేసుకొని తురిమిన ఉసిరికాయ రైస్లా కొంచెం ఈజీగా మిక్స్ అయిపోతుంది మనం ముక్కల్ ముక్కల్గా చెప్పక్కర్లేదు అసలు యా ముక్కల్ ముక్కల్గా కట్ చేయడం కన్నా ఇలా తురిమేసుకుంటే బాగుంటుంది అదే బాగుంటుంది సో ఉసిరికాయ వేసాక స్వీట్ కార్న్ అండ్ దెన్ టేస్ట్ కొంచెం సాల్ట్ ఉంటేనే వస్తుంది సో మరి ఇది ఎలాగో కొంచెం ఫ్రై అవ్వాలి కదా ప్రీతి గారు ప్రస్తుతానికి మీరు మన ఈటీవీలో స్వాతి చినుకులు అనే సీరియల్ ద్వారా ఏమిటది అంటే అందులో నా ఇంట్రొడక్షన్ ఇలాగే ఇచ్చారు ఓ డాన్స్ వావ్ వెరీ నైస్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు మీరు క్లాసికల్ నేర్చుకున్నారండి అని గుర్తు చేయించారు వాళ్ళు కదా మీరు చాలా మంచి డాన్సర్ అండ్ చాలా సార్లు మేము మీ డాన్స్ చూసాం కానీ అలా మళ్ళీ అలాంటి ఒక రోల్ మీకు సింక్ అయ్యేలా అంటే ప్లీజ్ అలాంటి రోల్ అనొద్దు ప్లీజ్ దయచేసి మళ్ళీ అక్కడ నేను స్టార్టింగ్ లోనే ఒక మర్డర్ చేశా మర్డర్ల రాణి అంటారా నన్ను మరి ఏంటి మీరు అందులో నెగటివ్ షేడా అంటే ఎలా ఉంటుందంటే మనం మన నేచర్ వ్యతిరేకంగా ఆపోజిట్ గా మనం పర్ఫామ్ చేస్తే
అది యాక్టింగ్ కదా ఎగ్జాక్ట్లీ ప్రీతి ఇలా ఉంటుంది అక్కడ వెళ్ళి కూడా అదే చేస్తుంది ఆ ఇంట్లో చేసేదే చేస్తుంది అనుకుంటారు అవును సో అలా కాదు కదా నేను అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నాను నేను నటిస్తున్నాను సో మరి అలా సాఫ్ట్ గా చేస్తూ చేస్తూ సడన్ గా ఇలా విలన్ షేడ్ లో ఎలా అది కుదిరింది అంటే నిజంగా చెప్పాలంటే ఈసారి అనుకున్నాను చంద్రముఖి ఇస్ హైట్స్ అన్నమాట ఇంకా దానికన్నా నెగటివ్ సైడ్ ఇంకా ఉండదు నాకు తెలిసి బాబోయ్ నాకు ఇప్పటికే గుర్తుంది ఏ లేడీలో కూడా నేను అలాంటి షేడ్ చూడలేదు చూడను కూడా యా మేం కూడా బట్ స్క్రీన్ ప్లే అలాంటిది నిజంగా చెప్పాలంటే ఆడియన్స్ లో కొంచెం నెగటివ్ ఉంది షేడ్ నెగటివ్ షేడ్ ఆడియన్స్ లో ఉంది అక్కడ మర్డర్ చేసినప్పుడల్లా మాకు టిఆర్పి పెరిగేది అయ్యయ్యో క్యారెక్టర్ చేసినప్పుడల్లా నా నరాలన్నీ ఇలా పెళ్ళిపోతాయేమో అని స్ట్రెయిన్ చాలా స్ట్రెయిన్ అయ్యాను నెగటివ్ షేడ్ కి మాత్రం ఇక్కడ మాత్రం స్ట్రెయిన్ తీసుకోవట్లేదు నేను ఇంకొకరికి స్ట్రెయిన్ ఇస్తూ ఉంటాను సో కొంచెం రైస్ యాడ్ చేద్దాం మనం ఫ్రై అయింది కొంచెం కాబట్టి అంటే నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు ఈటీవీ అండి ఎలా అంటారా ఫస్ట్ క్యారెక్టర్ నాకు మంజులా నాయుడు గారు అంటే ఇప్పుడు కూడా ఆవిడ నన్ను పొగుడుతూ ఉంటారు ఎలా అంటే ప్రీతి ఈజ్ ఎ వర్సటైల్ యాక్ట్రెస్ తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా షీల్ ట్రై టు జస్టిఫై అనేసి థ్యాంక్ యూ మంజు మ్యామ్ ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ నాకు మంజులా నాయుడు గారు ఇచ్చారు సునీల అనే క్యారెక్టర్ నేను ఆ క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేశాను మన ఈటీవీలో ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ నాది అదే కస్తూరి అనే సీరియల్ అది కూడా చాలా హిట్ అయిన హిట్ సీరియల్ అండ్ దెన్ చాలా ఏళ్ళ తర్వాత నేను తిరుపతి వెళ్తే ఒకసారి మీరు సునీల గదు అన్నారు ఆవిడ అమ్మా వావ్ చంద్రముఖి చేస్తున్నాను బట్ సునీల అడిగారు నన్ను వెరీ నైస్ ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను చూసి చంద్రముఖి కదా యశోధర కదా ఇలా అంటారు బట్ ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ సునీల కదా అనేసరికి సో థ్రిల్ అప్పుడు కూడా అనుకున్నాను థ్యాంక్స్ ఇంకా గుర్తుంది ఆ క్యారెక్టర్ అలా ఉండేది నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ సో ఇది అయిపో వచ్చేసింది ఆల్మోస్ట్ ఏ కాదు ఇప్పు వచ్చే ముందు మనం ఇంకొక ఐటమ్ వేయాలి అందులో ఏంటది జీలకర్ర పొడి ఓకే జీలకర్ర పొడి జనరల్ గా ప్రతి ఇండ్లలో రెడీగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు అవును ఆ టేస్ట్ కొంచెం ఫ్లేవర్ వస్తే అంటే పోపులో జీలకర్ర వేసాము బట్ లాస్ట్ లో ఇంకొంచెం ఆ ఫ్రేగ్రెన్స్ యాడ్ అవుతుంది ఇంకా యా సో మరి మీరు వేసిన ఉసిరి అనే దాని కూడా కొంచెం కవర్ అవుతుంది అవును ఆ పులుపు ఉసిరి కూడా అంటే నేను ఏమనుకుంటాను ఉసిరి ఎక్కువ వాడితే మంచిది బట్ మొత్తం డిష్ అంతా వగర్ అవ్వకుండా మన కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని బట్టి వేసుకోవాలి ఓకే సో రైస్ యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర పొడి వేసాం అది అలా అలా వేగుతూ ఉంటుంది ఆ లోపల ఒక చిన్న చిట్కా చూసేద్దాం ఓకే ప్లీజ్ ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా ప్రతిరోజు తేనె తీసుకుంటూ ఉన్నట్లయితే మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చిట్కా చూసారు కదా ప్రీతి గారు మీ వంట అయిపోయింది ఎందుకంటే మాకు ముగ్గులు వచ్చేసాయి సర్వ్ చేసేసుకుందాం వెరీ నైస్ ఒక స్పూన్ ఇవ్వండి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అండ్ అలాగే కొంచెం వెరైటీగా ఉసిరి ఫ్లేవర్ తో ఉసిరి అండ్ పిల్లలు జనరల్ గా కార్న్ ఐటమ్స్ ఇష్టపడతారు అవును కార్న్ అంటే మా ఆర్యన్ ఎక్కువ ఇష్టపడతాడు అవునా మీ బాబుకి బాగా ఇష్టం కార్న్ లైక్ ఇక్కడ వెళ్ళిన బేబీ కార్న్ అనేసి అడిగేస్తూ ఉంటాడు అందరూ పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది బికాజ్ స్వీట్ స్వీట్ గా సాఫ్ట్ గా ఉంటుంది హి లవ్ పనీర్ ఆ పనీర్ పనీర్ ఐటమ్ ఉంటే పనీర్ కార్న్ ఇలాంటివి ఉంటే ఇంకా ఏ డిష్ అయినా కూడా చూడడు వావ్ అయిపోయిందా రెడీ రెడీ వెరీ నైస్ కార్న్ ఉసిరి రైస్ రెడీ అయిపోయిందండి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం ఈ రైస్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం కార్న్ ఉసిరి రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి చివరిగా అన్నం జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కార్న్ ఉసిరి రైస్ రెడీ